ప్రభునంద ప్రియులు పిల్లలు, క్రీస్తు యేసు నిత్యము మీకు శుభం కలగాలని ఈరోజు ప్రపంచం ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. విపత్తుల వైపు, నాశనం వైపు, ప్రకృతి వైపరీత్యాల వైపు, మండు టెండల వైపు, హిమపాతాల వైపు, భూకంపాల వైపు, సునామీల వైపు, ఎక్కడ చూసినా ఈ క్షణం ప్రపంచంలో ఏ మూల ఏదో ఒక దగ్గర సంభవిస్తూనే ఉంది. అలా సంభవించడానికి కారణం దేవుని మహా ఉగ్రత, దేవుని కోపం మానవ సమాజం మీద మండిపోతుంది. ఇలా మండిపోవడానికి ఈ జనం మారరు, మార్పు జనాల్లో రాదు. 100% వాక్యం చెప్పటమే తప్ప వాళ్ళు మారతారని మనం చూడటం ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. మారతారని మనం మరలా చెప్తే మతమార్పిడి అంటారు. అన్నిటికీ హద్దులు పెట్టింది, అన్నిటికీ చైన్లు వేసింది, బంధించింది అందరినీ. ఇకపోతే ప్రపంచంలో అన్ని వైపుల అన్ని బంధాలు తన వైపు పెట్టుకుంది సాతాను, ఘట సర్పం. మన వంతు చెప్పటం వరకే క్రైస్తవులైన వాళ్ళ సందేహాలు, క్రైస్తవుల్లో అనే వాళ్ళలో శాఖలు, క్రైస్తవుల్లో అనే వాళ్ళలో వివిధమైన బోధలు, క్రైస్తవులే విచ్ఛిన్నమైపోతుంటే పేరుకే జనం ఎక్కువ అనే ప్రపంచంలో పనికిరాని సభ్యత్వాన్ని చూపించింది తప్ప వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాలేరు. ఎందుకంటే క్రైస్తవ్యం జీవితంలో ఉండాలి తప్ప నటనలో ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రారంభ రాకడ నుండి చివరి రాకడ వరకు ఈ మధ్యకాలం అంతా ప్రపంచ విపత్తుల కాలం, సాతాను తన ప్రతిభను పెంచుకున్న కాలం, సాతాను తన అధికారాన్ని బలోపేతం చేసుకున్న కాలం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినవి ఇవి కేవలం ఒక కాలానికి చెందినవని మనం చెప్పకూడదు. క్రీస్తు మొదటి రాకడ నుండి ప్రారంభమైన కాలం అంత్యకాలంగా చివరి ప్రకృతి వినాశనం వైపు వెళ్ళిపోతూ నాశనం అయిపోయినంత వరకు ఉన్న మధ్యకాలమే సాతాను అధికార కాలం, క్రైస్తవుల కష్టాల కాలం, ప్రపంచ ప్రజలు తెలుసుకోలేని కాలం, ఎంత చెప్పినా వినిపించుకోని కాలం. అలాంటి కాలంలో ఉంటారు వీళ్ళంతా. ఈ ప్రకటన గ్రంథం అంతా అంతే. అవి చదవగానే వాడు రూపకాలంకారంగా కొండలు కానీ, తలకాయలు కానీ, జంతువులు కానీ ఇవన్నిటినీ కూడా మీరు అపార్థం చేసుకోకండి. ఒకటి మాత్రం పచ్చనిజం, క్రీస్తు ప్రారంభం నుండి క్రీస్తు మరలా ప్రపంచానికి విశ్వానికి వచ్చినంత వరకు మధ్య కాలం అంతా కూడా ప్రకటన గ్రంథ కాలం, మెలకువ కాలం, హెచ్చరిక కాలం. ప్రియులైన పిల్లలారా, జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. బ్రతుకులు మార్చండి, బ్రతుకులను మార్చుకోండి, నటించకండి. ఏది నిజం, ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది వాక్యం, ఏది బైబుల్ అనే ఆలోచన బోధించేవారికి తెలియటం లేదు, వినేవారికి అర్థం కావటం లేదు. ఆ ఏదైన వనంలో మొదటి మానవుడు దెబ్బతిన్నప్పటి నుంచి క్రొత్త నిబంధన కాలం ముగింపుకు వచ్చేసరికి ప్రపంచ వినాశనం, సృష్టిని కలిగించి మొదటి మానవుని పెట్టి ఆనందంతో తిరిగి వెళ్ళిన కన్న తండ్రి వాడు నేరం చేసిన తర్వాత ఆయనకు తండ్రిగా అనుభవిస్తున్న ఆవేదన, మానవ మాత్రుడనే వాడు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే
కని పెంచి పిల్లల్ని పెద్ద చేసిన తర్వాత కన్న తల్లి కష్టాలు పట్టించుకోలేని పిల్లలు ఎంత భయంకరులో. ఈరోజు ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా అంతే. యశగ్రంథం 23వ అధ్యాయం, యశగ్రంథం 26వ అధ్యాయం 10వచనం. దుష్టులు అనేవాళ్ళు దేవుని విడిచిపెట్టిన వాడు. దుష్టులు అనగానే నీ పట్లేదు, దుష్టక్రియ చేశాడు దుష్టుడు అనకండి. అలా చేయగా చేయగా దుష్టులు అనేవాళ్ళందరూ దేవునికి చేసిన వాళ్ళదే, దేవుని పట్ల తిరుగుబాటు చేసిన వాళ్ళే. ఈ దుష్టుడు అనే పదం పుట్టింది. దేవునికి అన్యాయం చేసిన వాళ్ళు దుష్టులు, దేవునికి అన్యాయం చేసిన వాళ్ళు. దుష్టులు మనుషుల పట్ల చేసేవాడు. ఆ దుష్టత్వం పెద్ద లెక్కల్లో ఉండనది. దేవునికే దుష్టత్వం, దేవుని కార్యక్రమాలకే భ్రష్టత్వం మనుషుల మధ్య చోటు చేసుకుంది. అంటే వాళ్ళు ఏ విధంగా దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారో మనకు అర్థమైపోతుంది. దుష్టులకు దయచూపినను వాళ్ళు నీతిని నేర్చుకోరు. నీతిని నేర్చుకోరు, దుష్టులకి దయ చూపిస్తే నీతిని నేర్చుకోరు. లేదండి, మేము నేర్పించేస్తాం, నువ్వు నేర్పించలేవు. నువ్వు నేర్పించటానికి నువ్వు కూర్చోమన్నంత కాలం వాళ్ళు కూర్చునే స్థితిలో లేరు. ఈరోజు ఎవరికైనా మంచి బైబిల్, మంచి గుడ్ గుడ్ క్యారెక్టర్, వ్యభిచరించవద్దు, అబద్ధం ఆడవద్దు, మాపు చూపుతో చూడవద్దు. ఇవన్నీ ఇవన్నీ మంచివే కదండి, బైబిల్లో ఉన్నవని. మతం అంటే మతం కాదది, మంచి బుద్ధులు నేర్పించే పాఠాలు, సంఘ సంస్కరణలు. సంఘ సంస్కరణలు ఈరోజు ఈ విపరీత పరిస్థితులు, విపరీత వాదాలు, విపరీత కోరికలు తీర్చుకుంటుంది సమాజం. ఈరోజు ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళని కూడా దారికి తెచ్చుకుంటుంది. నాకు భార్య ఉన్నా సరే నేను 10 మందితో పోతాను, చట్టం మీరు మార్చుకోండి. అలాగే ఈరోజు ప్రపంచ దేశాలలోని వ్యవస్థ ప్రజల ఇష్టాన్ని బట్టి చట్టాన్ని మార్చుకుంటుంది. నో అరెస్ట్, నో దేశద్రోహం. వాళ్ళ పాపాలకు తగిన జీవితాన్ని వాళ్ళే సరిచేసుకుంటారు, చేసుకుంటున్నారు. ఇది చట్టం చేయండి, సహజీవనం దానికి ఒక మంచి పేరు పెట్టండి. బైబులు భార్య బ్రతికున్నంతకాలం మరొక ఆమెతో వెళితే అది వ్యభిచారము, డిబేసింగ్, ఒక భయంకర పదం అది. మరి చట్టం చేసి ఎంత మంచి పేరు పెట్టారు దానికి, సహజీవనం. ఎవరితో సహజీవనం? 3 ముళ్ళు వేసి భారీగా ప్రమాణాలు చేసావే, ఆమెతో ఉండాలి నీ సహన జీవితం. పాప అబ్బాయి అంటున్నాడు, దేవుడే నా మనసుని, మా మనుషులందరి మనసుని ఒక యంత్రాల్లా చేసేస్తే బాగుంటుందని ప్రశ్నిస్తాడు తెలియక. ప్రసన్నబాబు ప్రశ్న జవాబుల్లో, ఎదుటి మనిషి మీద వ్యామోహం పట్టకుండా చేయొచ్చు కదండి, అదేదో భార్య మీదే పుడితే. నీ మనసు ఎలా ఉంచాలో నీ కంట్రోల్లో ఉంటుంది తప్ప అది దేవుని కంట్రోల్లో లేదు బిడ్డ. దేవుని పట్ల నీ మనస్సు, నీ భక్తి కానీ, నీ వినయం కానీ, నీ విధేయత కానీ, నీ నడవడి కానీ, దట్ ఈస్ అప్ టు యూ. నీ దగ్గర ఉంది అది, నువ్వు సరి చేసుకో. దేవుడు నన్ను నడిపిస్తే బాగుంటుంది, దేవుడు నా చేయి పెట్టుకుంటే బాగుంటుంది, దేవుడు నన్ను ఎత్తుకుంటే బాగుంటుంది, ఏదేటది? నీ కోరికలు దేవుడు తీర్చాలా? ఆమె నువ్వు, మరి నువ్వు చేసే దేవుని యొక్క
అలాంటప్పుడు దేవుడు ప్రకృతిని చేయడమెందుకో, ఏదైనా అనవరో చెట్టు వేయటం ఎందుకు, తినవద్దన్న పండు ఆది తల్లిదండ్రులు తినటం ఎందుకు, ఇదంతా దేనికి? ఆ గర్భవాసం నుండి వచ్చిన మనమంతా కూడా ఈ ప్రకృతిలో పుట్టడం ఎందుకు? పరలోకంలో యేసుప్రభుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి కన్నట్టుగా మనల్ని కనేస్తే యేసుప్రభుకి చింతన లేదు, ఈ బాధను లేదు, సమాజంలో చనిపోయిన అవసరం లేదు, త్యాగం చేయని అవసరం లేదు, యేసుక్రీస్తుని సిలువే చంపని అవసరం లేదు. దేవుడు కూడా నరులను ఎందుకు చేశాను అని భయ బాధపడినటువంటి పరిస్థితి అది జలప్రలయం తర్వాత, జలప్రలయానికి ముందు. ఎందుకు దేవుడికి బాధలన్నీ అన్నీ తెలిసిన వాడు ఎందుకు ఇలా చేశాడా అంటే, పిల్లలు ఏ స్థాయికి వస్తున్నారంటే నేను తప్పు చేసినా చెయ్యకుండా దేవుడు చెయ్యాలి, లేదా తప్పు చేసేసినా దేవుడు నన్ను క్షమించాలి. అబ్బా ఏమి లాజిక్లు బాబు మీ ఆ సంతకాండను ఎవరు వినరండి, నో బడీ లిజన్, ఎవరు వినరు. ఎక్కడ నీతి ఉంది? నీతి అనేది ఎక్కడుందో చెప్పండి. అవినీతి, అక్రమము, అన్యాయము, ఆతో అమ్మ అని రావలసిన మాటలు తెలుగులో ఆ అమ్మ, ఆ మాటలో అన్యాయం, అక్రమం, ఆవేదన, అతిక్రమం, ఆ దానికి ఉపయోగపడుతుంది, నీ అవిధేయతకు ఉపయోగపడుతుంది, నీ అక్రమాలకు ఉపయోగపడుతుంది, నీ అవిచారాలకు ఉపయోగపడుతుంది, నీ వల్ల ఆందోళనకు ఉపయోగపడుతుంది, అన్నీ అక్రమాలే. ఏముంది, ఏమంటున్నాడు ఆయన ఇషా గారు, దుష్టులకు దయచూపిన వారు నీతిని నేర్చుకున్నారు, మీరు నేర్పిస్తారా? వారు ధర్మక్షేత్రములలో నివసించిన యెహోవా మహత్యాన్ని, గొప్పతనాన్ని, దేవుని గొప్పతనాన్ని ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఎక్కడ నివసించిన? ధర్మక్షేత్రములలో. ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం, క్రమము, అక్రమము, ధర్మక్షేత్రాల్లో, ధర్మక్షేత్రాల్లో ధర్మబోధన, ధర్మసారం, ధర్మశాస్త్ర సారం నేర్చుకున్న వాళ్ళు అంటే దాని ఉద్దేశం ఏంటి? మహర్షులు గొప్పవాళ్ళు, బాబాలు గొప్పవాళ్ళు, సన్యాసులు గొప్పవాళ్ళు అనుకుంటున్నారా మీరు? ఎవరు ఎంత గొప్పవారు డిసైడ్ చేసేది మనస్సు, అతనిలో ఉన్న మనస్సు, నీ మనస్సు కాదు. ప్రతి ధర్మం వెనక అధర్మం ఉంటుంది, ప్రతి న్యాయం వెనక అన్యాయం ఉంటుంది, ప్రతి క్రమం వెనక అక్రమం ఉంటుంది. బయటకు బోర్డులు న్యాయం, ధర్మం, క్రమం బయటికవి, ఇంటర్నల్గా ఆ వ్యక్తిలో ఉన్నవన్నీ ఆ అవిధేయత, అక్రమము, అన్యాయం, అధర్మం. సాతాను అధికారం అండి, ప్రపంచం మీద అధికారం. దేవుడు సృష్టించిన ప్రకృతిని అన్ని పోవాలని వేళలా మనుషులు ఉపయోగిస్తున్నారు. తప్పు చేసిన వాడికి దేవుడు ఏదో చేయాలి అనుకుంటే ప్రకృతిలోని సారాన్ని అనుభవిస్తున్న మానవ జాతి ఎన్ని ఘోరాలు చేసినా పెట్టి పెట్టి తిండి ఆపలేదు, తాగే నీళ్లు ఆగలేదు, కావలసినవి ఏది దేవుడు నీకు లేకుండా చేయలేదు. మనిషే తన చేతివాటం, చేతివాటం అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి నాశనం ఎవరు చేశారు? దేవుడా? దేవుడు చేశాడా? దేవుడు ప్రకృతిని మానవ జాతికి అంకితం చేశాడు. దేవుడు ప్రకృతిని మానవ జీవితానికి త్యాగం చేశాడు.
మూడు పూటల 24 గంటలు దేవుడు ప్రకృతిని మానవ పాదాల క్రింద పెడితే అనుభవిస్తున్న ఈ నరజాతి దేవునికి అన్యాయం చేశారు చేస్తున్నారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు ప్రకృతిని పాడు చేస్తున్నారు ప్రకృతిని పాడు చేసేస్తున్నారు కొంతకాలానికి భూమి మీద ఆక్సిజన్ అయిపోతే ప్రాణవాయువు ఎలా పాడు చేస్తున్నారు అరణ్యాలు తగలబెడుతున్నారు వృక్ష సంపదను నాశనం చేస్తున్నారు వృక్ష జాతి నాశనం అయిపోవడానికి అనేక ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు అనేక ప్రయోగాలు చేస్తున్నారు వృక్ష జాతి నాశనం అయిపోతే జరిగేది ఏంటో తెలుసా సూర్యుని వెలుగు పచ్చదనం మీద పడి పత్రహరితను తయారు చేసుకోదు మొక్క పచ్చని మైదానాలు ఎలా తయారవుతున్నాయో తెలుసా ఈ మొక్కలే ఈ చెట్లే సూర్యరశ్మి వలన పత్రహరితాన్ని గ్రహించి ప్రజలకు ఆక్సిజన్ ప్రాణవాయువుని రిలీజ్ చేస్తున్నాయి అవి మనం విడిచిపెట్టే కార్బన్ డయాక్సైడ్ అవి తీసేసుకొని దాన్ని బాగు చేసి ఆ కార్బన్ డయాక్సైడ్ని ప్రాణవాయువుగా మార్చాడే మొక్కల ద్వారా జరుగుతుంది సైకిల్ ఆ సంపదను నాశనం చేస్తున్నావు నీ ప్రయోగాల వలన మరి ఆక్సిజన్ ఎవరి వలన కరువు అవుతుంది ఈరోజు ఆక్సిజన్ ఎందుకు కొనుక్కుంటున్నారు కొన్ని సిటీస్లో ఆక్సిజన్ లేక సిలిండర్లు కొనుక్కుంటున్నారు ఎందుకు దేవుడు ఊరుకోవాలి చెప్పండి నువ్వే పాడు చేసుకుంటున్నావు ప్రకృతిని అదే కసాయివాడైతే కన్నంతకు పనికిరాని వీడిని చంపేయడం బెటర్ అనుకుంటారు ఎంతోమంది తల్లులు ఆవేదన అదే విన్నాం మనం చాలా సందర్భాల్లో వాళ్ళకి జరిగినటువంటి వ్యతిరేక సంఘటనలు బట్టి తల్లిదండ్రులు అయ్యో వీడిని చంపేయండి అంటారు చంపేయండి ఏ పరలోకపు తండ్రి ఆ మాట అనుకుంటే ప్రపంచం ఈ రోజు వరకు ఎలా ఉంటుందో ఈ చిన్న సదుపాయమైనా మనకు జరిగేదా అండి వర్షాలు పడుతున్నాయి కానీ మితిమీరిపోతున్నాయి గాలులు వేస్తున్నాయి అప్రమత్తంగా వేస్తున్నాయి నీళ్లు దొరుకుతున్నాయి లేక లేని పరిస్థితి ఏర్పాటవుతుంది ఎండలు గండిపోతున్నాయి వర్షాలు కురుస్తున్నాయి చలి మంచు దుప్పటిలా పరుచుకుంది దేశాల్లో అని ఆయా దేశాల గురించి వెస్టర్న్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈనాడు ఆ దేశాలే అంటున్నాయి మేము పాస్కి వెళ్ళాలన్నా మా బాత్రూమ్ కూడా గడ్డగట్టేసింది మేము ట్యాప్ ఇప్పాలన్నా మా వాటర్ గడ్డగట్టేసింది ఫోన్ వేడి చేసుకుందామన్నా కరెంట్ లైన్లు స్తంభించిపోయాయి ట్రాన్స్ఫార్మర్స్ మంచుతో గడ్డగట్టేశాయి పవర్ ఇస్తే ఎంత మొత్తం గదుల్లోకి వెళ్ళిపోతే పవరు జనాలు చచ్చిపోతారు ఇన్ని విపత్కర పరిస్థితులు సంభవిస్తున్న నరజాతి ఇంకా ఎందుకు తెలుసుకోవటం లేదు అదండి ఆవేదన ఒక తండ్రిగా ఆవేదన ఒక సీనియర్ సిటిజన్గా ఆవేదన మారరా మరిక మార్పు రాదా మీకు ఇక ఈనాడు చెప్పిన మాట కాదు ఇస్రాయేలీ కాలంలో ఇస్రాయేలీలు ఎంత అవిధేయులే దేవుని మీద తిరుగుబాటు చేశారో ఆ రోజు ప్రవక్తల ద్వారా వాళ్ళతో చెప్పిన మాటలు ఆ దుష్ట జనంతో ఆ క్రూర జనంతో ఆ అక్రమకారులతో ఏమని దుష్టులకు దయ చూపినను వారు నీతిని నీతి నన్ను ఎలా అడుగుతారు నాయన వాళ్ళకి దయ చూపిస్తామని నన్ను ఎలా అడుగుతావు చెప్పు నన్ను ఎలా అడుగుతావు చెప్పు నేను ఎలా దేనికి దయ చూపించాలి ఉరిశిక్ష కన్ఫర్మ్ అయిన తర్వాత ఉరిని రద్దు చేయమంటే తీర్పు రేపు ఊరు పడుతుందన్న తర్వాత ముందు రోజు జడ్జింటికి వెళ్ళి అయ్యా మా ఆయన్ని ఉరిశిక్ష వేయకండి జీవితకాయ వేయండి అని అడగచ్చా అడిగితే నిన్ను రానిస్తారా ఒక మానవ న్యాయ వ్యవస్థలోనే
అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రపంచ విశ్వ ఈ వ్యవస్థలో ఈ నరజాతి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందని చెప్పండి. మరి ఎప్పుడండి వీళ్ళు మారుతారు? ఎవరి వలన మారుతారు? చెప్పేవాడికి నీతి లేదు, వినేవాడికి నీతి లేదు. సాతాను తన పని ఎప్పుడూ చేసుకుంటూనే పోతుంది. ఎలా చేసుకుంటూ పోతుంది? ఇందులో జ్ఞానం కలదు. 9వ వచనం 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం పాఠ్యభాగం. ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చుని 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 7 కొండలు, 7 రాజులు. కొండలు అంటే ఎత్తైనవి, ఉన్నతమైనది. కొండ అనగానే ఉన్నతమైనది, ఎత్తైనది, ఎత్తులో కనిపించేది, అందరికీ తెలిసేది. అది కొండలంటే 7 కొండలు అనుకోకండి. మీరు బుద్ధి లేని వాళ్ళు బోధించినట్టు నువ్వు చెప్పేది వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు. కొండ అనగానే ఎత్తైనది, ఎత్తైనదంటే అందరికీ కనిపించేది, ఉన్నతమైన స్థానం అది. సాతాను కూర్చున్న స్థానం అది, సాతాను ఏలికలు కూర్చున్న స్థలం. అదే 7 రాజులు. 7 అంటే సంపూర్ణం, ఫుల్ఫిల్ చేసేసింది. అక్రమకారులతో, అన్యాయకారులతో, మోసగాళ్లతో, హంతకులతో, నరహంతకులతో, క్రూరులతో ప్రపంచాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసేసింది. ఏ దేశం ఎగినా ఏముందరా చెప్పటానికి? అంతా వినాశనం. లక్షల లక్షలు తుడుచుకుపెట్టుకుపోతున్నారు. బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ బ్రిటన్, ఏముంది? క్రైస్తవ దేశాలు కదా. క్రైస్తవ దేశాలు ఏంటి విపరీత పరిస్థితిని ఎవరైనా ఆలోచిస్తున్నారా? గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకోవడం కాదు ఈ మాట. నేను ఇవాళ అన్న మాట కాదు, 50 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నమాట. గాడ్ బ్లెస్డ్ అమెరికా ఎవర్రా? మీరు అనుకుంటే అయిపోద్దా? మీరు అనుకుంటే అయిపోద్దా గాడ్ బ్లెస్డ్ అమెరికా? మీరు అనుకుంటే 3.5 ఏళ్ళు వర్షం కురకుండా చేయగలరా? మీరు అనుకుంటే సూర్యచంద్రులు ఆపగలరా? మీరు అనుకుంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలరా? ఏం చేయగలరు? గాడ్ బ్లెస్డ్ అమెరికా కాదు. నీకు ఆ క్యారెక్టర్ ఉందా? నీకు ఆ బ్లెస్సింగ్ క్యారెక్టర్ ఉందా? అయితే అనుభవిస్తున్నావు నువ్వు, ఎప్పటికీ అనుభవిస్తున్నాయి. ప్రాచ్యాత్య క్రీస్తును కలిగిన దేశాలన్నీ అక్రమకారులుగా ఉన్నారు. అందుకే సర్వనాశనం మనల్ని వెంటాడుతుంది. ప్రకృతులపై పరిస్థితులు మారిపోయాయి, ఒకదానికొకటి భిన్నంగా ఉంది. ఏటి పరిస్థితులు మారిపోతున్నాయని ఆలోచిస్తున్నావా? ఈ పరిస్థితులు మారిపోతే వచ్చే సంవత్సరం పరిస్థితులు బాగుంటాయంటావా నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకొని? లేకపోతే వచ్చే సంవత్సరం ఇలాంటి పరిస్థితులకు ఏమైనా కొత్త పథకాలు రూపొందిస్తావా? తప్పు చేస్తున్నావు. దేవుని వలన కలిగిన దానికి ఎదురు నిలబడే శక్తి నీకు లేదు. ఏడుగురు రాజులు, 7 కొండలు. ఎన్ని కొండలు, ఎన్ని ఎత్తైనవి, అంత అంత ఎత్తుకోవచ్చు. అవును, ప్రపంచాన్ని పాలించడానికి నువ్వే ఎత్తైన స్థానంలో ఉన్నావు. దేవుడు కనిపించటం లేదు, దేవుని పేరు వినిపించటం లేదు. క్రైస్తవులలోనే దేవుని పేరు వినిపించటం లేదు, దేవుని మనసు కనిపించటం లేదు. క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు యుద్ధ వ్యామోహం, క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు పాప వ్యామోహం, క్రైస్తవులను చెప్పుకోవడంలో ప్రపంచంలో భిన్నంగా గొడవలు చెప్పుకోవడం మొదలుపెట్టారు విదేశాల్లో. 10 ఏళ్ల క్రితం నుంచి మీకు బోధిస్తున్నాను, చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయిన చెడ్డీలు. చివరికి అది ఇండియాకు వచ్చేసిందో జబ్బు. మనకి అడ్వర్టైజ్మెంట్ ఏముంది? మనకి మనకు చూపించే యాడ్ ఏంటి తెలుసు? సినిమాలే. ఆ సినిమాల్లో చూడండి, చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయిన చెడ్డీలు, చిరిగిపోయిన గౌన్లు వేసుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ కల్చర్? భారత సంస్కృతి ఏమైంది? కస 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 కోసేటవే. ఏదో సినిమాలో కోసాడు అనుకుంటున్నారా? నిజ జీవితంలో కోస్తున్నారు. 2 బస్సులు, అటు నుంచి బస్సు వచ్చింది, ఇటు నుంచి బస్సు వచ్చింది, 2 బస్సులు ఆగాయి.
రెండు బస్సుల మధ్యన ఒక మనిషిని ఒక లాయర్ని ఒక ఒక హైకోర్టు లాయర్ని పట్టుకొని కస 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 నరుకుతుంటే సినిమాలో చూపించి డజాని కత్తులా హీరో గారు ఉపయోగించే వెపన్ అంటే అడుగుతారు ఆ వెపనకు మళ్ళీ ఆఖరని వేళాం ఈ సినిమాలో పలానవాడు ఈ ఆయుధాన్ని ఉపయోగించాడు ఈ ఆయుధం లక్ష ఐదు లక్షలు ఇరవై లక్షలు ఇదేంటి మరణాయుధం రకరకాల వంపులు రకరకాల అంచులు మెరుపులు అయ్యో బాబోయ్ ఇది ఒంటి మీద పడితే బ్లేడ్తో కోసినట్టు అయిపోద్ది బ్లేడ్కి ఎలాంటి ఎడ్జ్ ఉందో అలాంటి ఎడ్జ్తో రకరకాలైన కత్తులు ఆయుధాలు తయారు చేస్తున్నారు వెపన్స్ తుపాకీ పట్టుకున్నాడంటే ఎక్కడో శత్రువు పాకిస్తాన్లో పేలుస్తున్నాడా మన మన సైనికుల మీద గడగడగడగడగడగడమని అది సినిమాలో పేల్చాలా న్యాయవాదించే లాయర్ని చంపేయడాలు న్యాయం తీర్పిచ్చే జడ్జిని చంపేయడాలు ప్రజలను పాలించే ఒక మంచి పొలిటీషియన్ని చంపేయడాలు ఏమండి ఎక్కడుంది సెన్సార్ బోర్డు ఉండదు ఎందుకంటే ఏడు కొండలు ఏడు రాజులు అంతా సంపూర్ణం ఎక్కడైనా వీళ్ళే ఉంటారు సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది ఏం చేయదు సర్టిఫికెట్ ఇచ్చేటవే ఎప్పుడో ఈ సైకిల్ చైన్ తీశాడు నాగార్జున సైకిల్ చైన్ అంతే అప్పటి నుంచి చైన్లు వచ్చేసాయి బయటికి వచ్చేసి అందరూ చేతులకు జుట్టుకొని బయలుదేరుతున్నారు ముఠా తగాదాలు ముఠా గ్యాంగ గ్యాంగ తగాదాలు సార్ చైన్స్తో కొట్టుకోవడం అలాగలాగలా మారణాయుధాలు రంగప్రవేశం చేశాయి రకరకాలైన వంపులతో కత్తులు మెరిసే కత్తులు ఎందుకర్రా ఈ సినిమాల్లో ఇలాంటివి చూపిస్తున్నారు యువత చెడిపోతుంది వాళ్ళ చెడుకు ప్రేరణ ఇచ్చేస్తుంది వాళ్ళకి నేను నరకొచ్చు నేను కత్తి తిప్పొచ్చు నేను కసకస పీకలు కోసియొచ్చు సినిమాలోనైనంత దారుణంగా వాళ్ళు నటిస్తారు కొయ్యడానికి కానీ నిజ జీవితంలో కోసేస్తారు మందంలో భార్యాభర్తలు హైకోర్టు అడ్వకేట్స్ని వాళ్ళు రియల్ పీపుల్ అని చివరికి ప్రజాభిప్రాయం ఏంటంటే వాళ్ళు మంచివాళ్ళు ధర్మానికి న్యాయానికి పేదవాడి పక్కన నిలబడిన గొప్పవాళ్ళు వాళ్ళు ఉండకూడదా ఉండకూడదు వాళ్ళు ఏడు కొండలు ఏడుగురు రాజులు అంతా సంపూర్ణం వైలెన్స్ లేని సినిమా లేదు మధ్యన ముందు ఇంట్రడ్యూస్ వైలెన్స్ సినిమా ప్రారంభించాడంటే దేవుడు పాటతో ప్రారంభమయ్యే నా చిన్నప్పుడు సినిమాలన్నీ దేవుడు పాటలతో ప్రారంభమైన సినిమాలు ఇలా వెయ్యగానే స్క్రీన్ మీద బొమ్మ పడగానే కారు రేసులు లారీలు రేసులు జీపుల రేసులు పోలీసుల రేసులు తుపాకీ గుళ్ళు పేలుళ్ళు కత్తులతో కొసుకొట్టాలు అక్కడి నుంచి ఆపేసి అనగనగా రాజు అని మాట్లాడతాడు అమాయకంగా ఏమండి ఈ మీడియా వాళ్ళు ఒక్కసారండి మీడియా వాళ్ళు ఉన్నారు మీడియా వాళ్ళు ఏమైనా జ్ఞానోదయం కలిగించగలుగుతున్నారా ఫిల్మ్ మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకంటే హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అయిపోయింది అది ఆఫ్టర్ ఆల్ ఎందుకో పనికిరాని పట్టణంలో కూడా ఈ ఈ సినిమాలు ఎలాగైపోయాయంటే అది ఒక పెద్ద పాపాలు నేర్పే గొప్ప గొప్ప పాఠాలే ఈ సినిమాలు వ్యభిచారం నేర్పే సినిమా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ డ్రింక్ ఏంటి ఆల్కహాల్ సేవించడం ప్రాణానికి హానికరం ఎప్పుడో తాగేటప్పుడు వేసేవి ఇప్పుడు కంటిన్యూ గుంజేస్తున్నారు స్క్రీన్ మీద అయ్యి కంటిన్యూ మాట్లాడితే సిగరెట్ మాట్లాడితే మందు మాట్లాడితే సిగరెట్ మాట్లాడితే మందు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి సినిమాలు అంటే పడి చచ్చిపోయే వ్యవస్థ రేపులు చూసే వ్యవస్థ మర్డర్లు చూసే వ్యవస్థ కొల్లబొడిచే వ్యవస్థ ఇన్ని చూపిస్తున్న తల్లిదండ్రులకు జ్ఞానం లేదా ప్రభుత్వానికి జ్ఞానం లేదా ఒక క్రైస్తవుడిగా రాజ్యపాలనకు వచ్చాడు ఎవరండి జగన్ ముఖ్యమంత్రి గారు
ఐ నో యువర్ ఫాదర్ ఐ నో మీ నాయనమ్మ నాకు తెలుసు ఆయన ఇంతవరకు నేను నీకు కనబడలేదు కనబడను కూడా దేవుని అనుగ్రహం చెప్పున నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు నీ తండ్రి వయసులో ఉన్న ఒక తండ్రిగా నాది ఒక రిక్వెస్ట్ ఒక్కసారి ఫిల్మీ మీడియాని చూడు టాలీవుడ్ని ఒక్కసారి చూడు బాబు గతులు తప్పుతుంది గతులు తప్పిపోతుంది వాళ్ళ ఎంతసేపు వాళ్ళ డబ్బు వాళ్ళ వ్యాపారం అదే చూసుకుంటున్నారట కానీ వ్యవస్థ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు అది తెలంగాణలో జరిగింది హైకోర్టు అడ్వకేట్స్ దంపతులు క్రూరమైన నికృష్టమైన భయంకరమైన చావు పట్టపగలు మెట్ట మధ్యాహ్నం వందల మంది జనం ఉన్న బస్సుల్లో జనం ఉన్న ఆ టైంలో రెండు బస్సుల మధ్య కస కస కసకు ఆ పాలించే ప్రభుత్వానికి గాలి వచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో అనేక ఆలోచనలు వచ్చాయి మీడియాలు స్పందిస్తున్నాయి ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏమైంది ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి నాయన జగన్ ఇది నీ రాష్ట్రంలో జరిగితే ఈరోజు నీ సింహాసనం కదిలేదుగా ఒక తండ్రిగా నేను ఉపదేశిస్తున్నాను సెన్సార్ బోర్డును కొంచెం కట్టుదిట్టం చేయి కుటుంబ కథాచిత్రాలు తీయి మనం బాగా సంపాదించుకో మనం వద్దంటం లేదు వాళ్ళు వ్యాపారం సాగించొద్దంటం లేదు జనాన్ని బాగు చేసే వ్యాపారం జనాన్ని పాడు చేసి జనాన్ని కల్తీ చేసే వ్యాపారం వద్దు జనా ప్రాణాలతో ఆడే ఆడే సంసార్ కాదు అది వ్యాపారం కాదు జన జీవితంలో దేవుణ్ణి చూపించాలి నా తరానికి ముందు తరం అంతా కూడా భక్తిరస సినిమాలతోనే జన జీవితాన్ని భక్తిరసంలో నడిపించింది ఈ ట్రెండ్లో దారుణ మారణ కాండ అది సినిమాలోనే మొట్టమొదటి కనబడుతుంది యువతల నుంచి ఈట అవతలకు దిగబడిపోయేటట్టు చూపించాలా కత్తి కత్తి విసిరితే తలకాయ వేరే చోట పడాలా పిల్లలు చూస్తే ఏమైపోతారు ఆలోచించండి సీఎం గారు తర్వాత మీ సింహాసనానికి కూడా గాలి వస్తుంది తెలంగాణకి ఈరోజు సంభావించిన ఆపదది ప్రజలను కాపాడి ప్రజలను ఏలవలసి ప్రజల ఆకలి తీర్చి ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవలసినటువంటి సమయం ఇది మీరు అలా కళ్ళు మూసుకుంటే వద్దు ఇంతవరకు రాకపోతే వద్దు రావాలి ఇంతవరకు రావాలి మీరు ఒక్కసారి టాలీవుడ్ని చూడండి ఆ దారుణ సినిమా నిజ జీవితాల్లో నెరవేరుతున్నాయి సినిమాలో చూసినవే సినిమాలో ఏమైనా కట్ చేసినప్పుడు చూపించడు తలకాయ కట్ చేసినప్పుడు పొడిచేసినప్పుడు చూపించడు కానీ నిజ జీవితంలో కస 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 నరుకుతుంటే చూపించాడు హైకోర్టు అడ్వకేట్ని చంపుతుంటే మీరు ఇంకా ఆలోచించరా మీరు పట్టించుకోరా ప్రపంచం ఎలా ఉందండి మీ రాష్ట్రాన్ని మీరు కాపాడండి యువతరాన్ని కాపాడండి యువతను కాపాడండి దేవుడు ఆగ్రహంతో ఉన్నాడు ఏ క్షణం ఏ రాత్రి ఏ పగలు ఏ వేకువజామున ఏ సాయం వేళ విపత్తు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు దేవుని వలన విపత్తు ప్రకృతి వలన విపత్తు ఐదుగురు కూలిపోయిరి ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినవాడు అతడు కొంచెం కాలం ఉండును ఉండి ఉండినది ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగం ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి తానే ఎనిమిదవ రాజుకును నాశనమునకు పోవును మొత్తం అంతా నాశనం మఠాశ అంటారు దీన్ని ఈ రౌడీ లాంగ్వేజ్లో నాశనమునకు పోతుంది మొత్తం ఈ వైపు విపరీతాలు జరుగుతున్నాయి కదా
ఎప్పటికైనా ఎవడు పోయినా ఎవడో ఒకడు దాని తరఫు నిలబడతాడు, అక్రమం వైపు ఉంటాడు, కొమ్ము కాస్తాడు. నాశనము జరిగినంత వరకు దశలోనికి రాసిన పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం, దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి. మై డియర్ చిల్డ్రన్, దేవుని పిల్లలరా, వినేవారు దేవుని పిల్లలు కనుక వాళ్ళనే ఉద్దేశించి చెప్తున్నాను. ఎందుకంటే దేవుని పిల్లలు కానివారు ఎలాగా వినరు? ఏమంటే డాడీ మాటలు వినకుండా వాళ్ళ మాటలు పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య మన మధ్య వచ్చారంటే వాళ్ళు వాళ్ళకు కూడా ఏడుగురు రాజులు ఏడు కొండల్లాగా అయిపోయింది వీళ్ళ పని. వీళ్ళు కూడా నిలబడరు, పోతారు, వీళ్ళు కూడా పోతారు. ఏమంటాడు? మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఇప్పుడు బయలుపడుతున్నాడు, బయట పెడుతున్నాను. నా పిల్లలు నాశన పాత్రుడు బయటకు చూపిస్తున్నారు. వాడే నాశన పాత్రుడు, జనాన్ని ఎలా మార్చేశాడు, మీడియా ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు, ప్రజల అక్రమాలు ఎలా చేయాలో ఏ పద్ధతిలో చేయాలో. ఆహా, ఏ విశ్వవిద్యాలయంలో నేర్పించిన విద్య, ఏ పాఠశాలలో నేర్పించిన విద్య, సినిమాల ద్వారా ఎన్ని ఘోరాలు నేరాలు సమాజానికి నేర్పిస్తుంది మీడియా. ఏమంటున్నాడు? భ్రష్టత్వం సంభవిస్తుంది, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భ్రష్టత్వం సంభవిస్తుంది. నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడుతున్నాడు. కనబడటం లేదా మీకు? దోపిడీలు కనబడటం లేదా? అక్రమాలు కనబడటం లేదా? హత్యలు కనబడటం లేదా? ఘోరాలు కనబడటం లేదా? అక్రమాలు కనిపించటం లేదా? దందాలు కనిపించటం లేదా? రౌడీజం కనిపించలేదా? నాయకుడిలో సామాన్యుడు, గ్రామంలో ఉన్న సామాన్య నాయకుడి నుంచి సెంట్రల్లో ఉన్న పెద్ద నాయకుడి వరకు కోటాను కోట్ల రూపాయలు దందాలు, కోట్లు 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 విదేశీ బ్యాంకుల్లో దాచుకోగలిగారు అంటే మన దేశ గత చరిత్రలో వీళ్ళంతా దొంగలు కారా? ఏమండి, నేను అన్న దాంట్లో న్యాయం ఆలోచించండి. వాళ్ళంటే నాకేం ప్రేమ లేక కాదు, వాళ్ళు మారాలనే ప్రేమతోనే చెప్తున్నాను తప్ప వాళ్ళ మీద నాకు ద్వేషం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నాకేమీ అన్యాయం చేయలేదు వాళ్ళు. కానీ దేవుని కోపానికి అవకాశం కల్పిస్తున్నప్పుడు, దేవుని కోపం మండుతూ ప్రజల మధ్యకు వస్తున్నప్పుడు ఎందరో అమాయకులు కూడా, పసిపిల్లలు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటారు, ముసలి వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎక్కడో హిమాలయాల్లో, హిమాలయాల్లో ఎలాంటి భయంకరమైన పెనుగుప్పులు ఉన్నాయో, హిమాలయాలకున్న మంచు కప్పబడిన, మంచుతో కప్పబడిన హిమాలయాలు కరిగిపోతున్నాయంటే ఆ శిఖర భాగమే మంచుతో కనబడుతుంది, మిగిలిన భాగం కరిగిపోయి కిందకు వచ్చేస్తుంది నీరు. మీకు అర్థమైందా? శిఖర భాగాలే మంచుతో కప్పబడుతున్నాయి, కొంచెం కిందకు వచ్చేసరికి ఆ భాగం అంతా కూడా కరిగిపోయి కిందకు దిగిపోతుంది. కొండ కనబడుతుంది, రాళ్ళు కనబడుతున్నాయి, హిమాలయాల్లో రాళ్ళు కనబడుతున్నాయి, లోయలు హిమాలయాల్లో లోయలు కనబడుతున్నాయి. అలా కారిపోయి అలా కారిపోతూ ఉన్నవి డ్యామును పగలగొట్టింది గత కాలంలో, గత 10 రోజుల క్రితం డ్యామును పగలగొట్టి మొత్తం వచ్చింది. సుమారు 100కు పైగా కళ్ళు మూశారు. అకస్మాత్తు మరణం, ఊహించని ఆపద, కొట్టుకుపోయారు వాళ్ళు, కనబడలేదు. సుమారు 200 మంది వరకు ఉన్నారట కింద ఆ గుడారాల్లో, ఆ ఇళ్లల్లో. డ్యామ్ కింద ఎన్ని ఇళ్ళు ఉంటాయండి? డ్యామ్ కింద డ్యామ్ ఎప్పుడు ఎత్తుగా ఉంటుంది? ఒక గోదావరి డ్యామ్, ఒక కృష్ణా డ్యామ్, అవి కానీ పగులుతూ పగిలిపోతే పల్ల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ ఏమైపోతాయి? ముంపుకు గురైపోయి ఊపిరాడక చచ్చిపోతారు అమాయక జనం. మరి ప్రకృతి వైపరీత్యం కావాలా? అది వర్షాలు మారిపోయి, వర్షాల స్థితిగతులు మారిపోయి, ఎప్పుడు వచ్చే నీరు కాదు, విపరీతమైన నీరు, లేదా ఒక చుక్క నీరు లేకుని పరిస్థితి, అతివృష్టి, అనావృష్టి.
వినాశనం వైపు వెళ్ళిపోతున్నారు. కాపాడరా ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలను కాపాడరా. వెస్టర్న్ కంట్రీస్ పాడైపోయాయి. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవ బోధకునిగా, ఒక క్రైస్తవ పండితునిగా ఆ దేశాలకి గాడ్ బ్లెస్డ్ అమెరికా ఏంటి ఏంటి ఆ మాటలు? క్రష్డ్, గాడ్ క్రష్డ్ అమెరికా, గాడ్ క్రష్డ్ బ్రిటన్, గాడ్ క్రష్డ్ ఆస్ట్రేలియా, గాడ్ క్రష్డ్ యూరోపియన్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ అని చెప్పుకోవటానికి అవన్నీ అక్రమాలకు నిలయాలుగా మారిపోయేవి. గుడ్డలు చెప్పుకోవడం దగ్గర నుంచి తుపాకీ పట్టుకుని వీధుల్లోకి వచ్చి కాల్చి బడికి తీసుకెళ్లి బడిలో కాల్చే పరిస్థితికి వచ్చింది. గన్స్ లైసెన్స్ ఇవ్వటం వల్ల అమెరికాలో, ప్రపంచ దేశాల్లో ఆ తుపాకీలు చేతికి తీసుకుని బడికి తీసుకెళ్ళి టపా 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 కాల్చి పడేశాడు పిల్లల్ని. ఇదిగో ఇప్పుడు మన అడ్వకేట్, మన అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్స్ అడుగుతున్నాను మాకు కూడా తుపాకీలు ఇవ్వండి, ఎందుకంటే కేసు వాదించిన నుండి చంపుతారు, కేసు తీర్పిచ్చిన నుండి చంపుతారు. మరి మా దగ్గర కూడా తుపాకీ కావాలి. అందరి చేతికి తుపాకీలు వస్తే ఎవడు ఎప్పుడు ఎందుకు పేలుస్తాడో తెలియని దయనీయమైన స్థితి భారతదేశానికి వస్తే ఏటి మన దేశ దౌర్భాగ్య స్థితి చెప్పండి. మేమేదో పార్టీ రాజకీయ నాయకులం కాదు, అలాగని మతబోధకులం కాదు, సమాజానికి న్యాయాన్ని ధర్మాన్ని బోధించేవాళ్ళం, సమాజాన్ని బాగు చేసేవాళ్ళం, సమాజానికి బుద్ధిని కలిగించేవాళ్ళం. డబ్బు డబ్బు మీ డబ్బును ఆశించి కాదు. మేము ఎన్ని ఎందుకు చెప్తున్నాం ఇన్ని మాటలు? మిమ్మల్ని అలరించడానికి కాదు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు, మిమ్మల్ని బాగు చేయటానికి. మతవాదాన్ని కొట్టుపడేస్తావా? ఒక మార్క్ వేసేసి బయటపడేస్తారా? తప్పు చేస్తున్నారు. మంచి ప్రతి ఒక్కరికి అవసరం, మంచి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఒక తండ్రిగా నేను ఆలోచించే ఆలోచన, పిల్లలు నాకంటే చిన్నవాళ్ళు, పిల్లలు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఈ టైంలో ఏది చెప్పాలో అది చెప్పి వాళ్ళని బాగు చేసే మంచి మార్గాన్ని నడిపించాలి. ఒక ఉపాధ్యాయుడు చేయవలసిన పనది, ఒక తల్లిదండ్రులు చేయవలసిన పనది, ఒక బుద్ధిమంతులు చేయవలసిన పనది. సమాజంలో ఒకప్పుడంతా మంచి నేర్పించే వాళ్ళే కనబడేవారు. ఈరోజు బడికి వెళ్ళడానికి వస్తే బయటకు వస్తే ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు, బడి పిల్లలు, ఆడపిల్లలు మందు కొట్టి సిగరెట్లు తాగుతున్నారు. ఏమంటారండి బాబు? ఎక్కడికి వెళ్ళిపోతుంది నాశనం వైపు? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ మహాదినం, భయంకర దినం, జడ్జిమెంట్ డే, దట్ ఈస్ ద డూమ్స్ డే, యుగాంతం. అందుకే దగ్గర పడుతుంది, మనకు అర్థమైపోతుంది దగ్గర పడుతుంది. అది గ్రహాల్లో మార్పులు వచ్చేసాయి, నక్షత్రాల్లో మార్పులు వచ్చేసాయి, అంతరిక్షంలో మార్పులు వచ్చేసాయి. ఎక్కడ జరగకూడని వినకూడని వార్తలు మనం వింటున్నాం ఈరోజు. ఎందుకు ప్రకృతి పాడవుతుంది? నువ్వు పాడు చేస్తున్నావు మిత్రమా. నీవు పాడు చేసిస్తున్న ప్రకృతిని, నీ సిగరెట్ల కంపెనీలు, నీ ఆయిల్ కంపెనీలు, నీ ఫ్యాక్టరీలు, నీ విడిచే రసాయనాలు, నీ విడిచే పొగ, నీ అవసరాల కోసం అక్రమ వ్యాపారాల కోసం అక్రమాలు చేస్తున్నవే, ప్రకృతిని పాడు చేసేవాడు విడిచిపెడుతున్నావే నీ డబ్బు కోసం. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? అమెరికా తన లాభాల కోసం, ఒక కంపెనీ పెట్టింది యూనియన్ కార్బైడ్ అని, గ్యాస్ రిలీజ్ అయ్యే రాత్రి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటి రెండు మధ్య యూనియన్ కార్బైడ్ అమెరికాలో స్టాక్ ఉంచవలసిన దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో స్టాక్ ఉంచారు. అది దట్ ఈస్ ద వాట్ ప్లేస్, అది దాని పేరు మంచి పేరు, భోపాల్ గ్యాస్.
అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీ చుట్టూ ఎందరో గుడిసెలు వేసుకున్నారు, ఎందరో ఇల్లు కట్టుకున్నారు, ఎందరో అద్దెకు దిగారు. అక్కడ వ్యాపారం పెరిగిపోయింది, అక్కడ జనాలు పెరిగిపోయారు, అందరూ బతికి బతికి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. కూలీ నాలి చేసుకుని బ్రతకాలి కంపెనీలో అని అలాంటి కంపెనీలు యూనియన్ కార్పొరేట్ కంపెనీలో మన భారతీయులు ఎంతోమంది ఆ ఫ్యాక్టరీ చుట్టూ, ఏ ఫ్యాక్టరీ చుట్టూ స్టీల్ ప్లాంట్ ఉంది అనుకోండి, స్టీల్ ప్లాంట్ చుట్టూ ఉంటారు జనం. అలాగే పోర్ట్ పోర్ట్ ఉందనుకోండి, పోర్ట్ చుట్టూ జనాలు ఉంటారు. ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ ఏదైనా ఉందనుకో దాని చుట్టూ ఉంటారు జనాలు. ఇల్లులు అగ్గులో పనిచేసి బతికేవాళ్ళు, పట్టణాలకు వచ్చి పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి బతికేవాళ్ళు. ఆ రాత్రి భోపాల్ గ్యాస్ లీక్ అయింది, కంటి కనిపించదు. లక్షల మంది లేచిపోయారు తెల్లవారేసరికి. ప్రకృతిని పాడు చేయటం లేదా మీరు? అమెరికా ఏ వాడి దేశంలో ఎందుకు పెట్టుకోలేదు దాన్ని? తన దేశంలో పెట్టుకోకుండా భారతదేశం అమాయకంగా కనబడితే, పేద దేశంగా ఆ రోజుల్లో ఉంటే ఇక్కడ కంపెనీ పెట్టానని రాజకీయ నాయకులను ఒప్పించి ఆనాటి పాలకుల్ని తప్పుద్రోవ పట్టించి వాళ్ళకి లాభాలు, తప్పుద్రోవ ఆలయం తప్పిపోయేవాడు కాదండి, అన్నీ తెలుసు. అక్రమ ఆస్తుల కోసం, అక్రమ డబ్బు కోసం, రాయితీల కోసం నాయకులుగా పాలించే పాలకులే దొంగలైనప్పుడు ఆ భోపాల్లో ఈ గ్యాస్ లీక్ జరిగేది కాదు. అదే పాలిమర్స్, ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం ఏకోజాము తెల్లవారి గ్యాస్ లీక్ అయింది. అంత భయంకరమైన గ్యాసులు ఉంటాయా? ఆ సంగతి అమాయక ప్రజలకు తెలియదు, నాయకులకు తెలుసు, పాలకులకు తెలుసు. వనవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కడైనా ఎంత భయంకరమైన ఫ్యాక్టరీ ఉన్న అక్కడికి వెళ్ళి ముందు ఇల్లులు స్థలాలు తీసుకొని అక్కడ ఇల్లు కట్టించుకుంటారు. ఇక్కడే జాబ్ చేస్తున్నాను, దగ్గరగా ఉంటుంది అని. ఎంతమంది చచ్చిపోయారు, కంటి కనిపించదు. మొక్కలు ఎండిపోయాయి, ఆకులు ఎర్రబారాయి, జంతువులు నీటిలో ఉన్నవి, పొలాల్లో ఉన్నవి, పశువులు అన్నీ కూలిపోయాయి. ప్రాణాంతకమైన ఎన్ని గ్యాసెస్ ఉన్నాయి, ఎక్కువ ఈ సిటీస్లో అండి. ఇండస్ట్రియల్ ఏరియా గురించి చెప్తున్నాను మీకు, ఇండస్ట్రియల్ ఏరియా. నాయకులు ఒప్పేసుకుంటారు, ఆయా ఫ్యాక్టరీలు మన మన రాష్ట్రంలో పెట్టడానికి మనం ఒప్పేసుకుంటాం, కానీ దానివల్ల వచ్చిన నష్టాలు ఆలోచించరా? ఆలోచించరండి, వాళ్ళకి కావాల్సింది డబ్బు, కోట్ల రూపాయలు, కట్టలు కట్టలు, బ్లాక్ మనీ దాచుకోవడమే దాచుకోవడం. అక్రమం కాదా? నాశనపూర్ మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పురుషుడికి పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. సాతాను దానికి ఘోరం ఉండి అతను కొంచెం కాలం ఉండేను ఉండినది, ఇప్పుడు లేనిది. నేను ఈ క్రూర మృగం ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి తానే ఎవని ఎనిమిదవ రాజుకు నాశనమునకు పోవును. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగమునకు ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. నిజంగా నిరుద్యోగికి అధికారం రాదు, కానీ ఈ దోపిడీగాళ్లకు నాశన పాత్రలకు ఇవన్నీ వస్తాయి. మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. అంత క్రూరమృగానికే, అన్నీ క్రూరమృగానికే, వ్యాపార లావాదేవీలు అంత కరెన్సీకే, జననాశనం పొదుపునే జనం దక్కుతారు. ఎంత భయంకరంగా ఉందండి. 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకా నువ్వు రాలేదు, కానీ రాకుండా పోడు. వచ్చినప్పుడు అతను కొంచెం కాలం ఉండవలను, ఉండినది ఇప్పుడు లేనిది. నేను ఈ క్రూరమృగం ఆ 7 పాటు ఒకడై ఉండి, ఫైనాన్స్ అండి, క్రూరమృగం అంటే మనీ, 7 పాటు ఒకటై ఉండి నీవు సూచన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వద్ద వరకు రాజ్యము పొందలేదు, కానీ ఒక గడియ క్రూరమృగముతోనూ క్రూరమృగముతో కూడా రాజుల వల్ల అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఫైన్, మనీకి
వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయరు కానీ, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున అతనితో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉండి ఉండటం వలన ఆయన రాజులను జయించును అంటే వినాశనం, జయించడంటే వినాశనం అండి. దేవునితో పడుతుంది ఇక. ఏం చేస్తున్నావు సోదరా, ఏ పనిలో ఉన్నావు నువ్వు? దేవుడు ముందుగా చెప్పిన ప్రకటన గ్రంథం, ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలన్నీ ప్రకటించిన గ్రంథం, జననాశనం, ప్రకృతి వినాశనం జరుగుతున్న ప్రకటన, చూపించిన ప్రకటన గ్రంథం, నాశనం, 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 అంతా నాశనం, సర్వనాశనం. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం.